హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్. ఎవరో వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని పలికిన సినీకవి వాక్కులు నిత్య సత్యాలు. ఎవరో వస్తారని, వచ్చిన వారు ఏదో చేస్తారని ఎదురు చూపులతోనే జీవితాన్ని గడిపేస్తే ఒరిగేదేమీ ఉండదు. ఎవరొచ్చినా రాకున్నా మనవంతుగా మనం చేయగల పనిని, మనం చేయదగ్గ పనిని మనమే మొదలుపెట్టలేము. ఎవరి కోసమో ఎదురు చూపులు చూడడం మానేసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతరులకు సాయం చేయడానికి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొస్తే జీవితంలో అంతకు మించినది ఏముంటుంది? సేవా సంకల్పమే మనలోని స్వచ్ఛతకు తార్కాణం, జీవితంలోని అందానికి దర్పణం. ఉడితే మన స్వచ్ఛంద సంస్థకు తొలి వాలంటీర్. వాలంటీరింగ్ అనే క్రియాపదం నుంచి పుట్టిన వాలంటీర్ అనే ఇంగ్లీష్ పదం మనకు ఆధునిక యుగంలోనే పరిచయమైంది. వాలంటీరింగ్ను స్వచ్ఛంద సేవగా అనువదించుకున్నాం మనం. వాలంటీర్స్ను స్వచ్ఛంద సేవకులని కూడా అంటున్నాం. పరోపకారార్థం ఇదం శరీరం అని మనసా వాచా నమ్మిన మన దేశంలో స్వచ్ఛంద సేవ ఒక అనాది సంస్కృతి. పురాణాలను పరిశీలిస్తే మనకు తెలిసిన తొలి వాలంటీర్ రామాయణంలోని ఉడితే. సీతను బంధించిన రావణుడిపై యుద్ధానికి రాముడు సన్నద్ధమైనప్పుడు లంకకు చేరుకోవడానికి సముద్రంపై సేతువును నిర్మిస్తున్న వానరులకు ఉడత చేసిన సాయం మనమంతా ఎరిగినదే. వానర యోధులంతా సేతు నిర్మాణం కోసం బండరాళ్లను తరలిస్తుంటే ఉడత తన వంతుగా ఇసుక రేణువులను తరలించింది. సేతు నిర్మాణానికి సాయం చేసిన ఆ ఉడత ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. పురాణాల్లో శివచక్రవర్తి, బలిచక్రవర్తి, కర్ణుడు మొదలైన దానశీలుడు ఎందరున్నా ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛంద సేవ గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం రామాయణంలోని ఉడతను మించిన ఉదాహరణ దొరకదు. ఎంత సాయం చేశామన్నది కాదు, సాయం చేయడానికి మన దగ్గర ఏముందన్నది కాదు, చేసిన సాయానికి ఎంత ప్రచారం దక్కిందన్నది కాదు. అవసరంలో ఉన్న వాళ్లకు సాయం చేశామా లేదా అనేది ముఖ్యం. అవసరంలో ఆపదలో ఉన్న ఇతరులకు సాయం చేయాలనే సంకల్పం మరింత ముఖ్యం. ఇతరులకు సాయం పడడానికి అర్ధబలమో అంగబలమో అక్కర్లేదు, చిత్తశుద్ధితో కూడిన సంకల్పం ఉంటే చాలు. నిస్సహాయతలో ఉన్న ఇతరులను ఆదుకోవాలనే మనిషికి సంకల్పమే సగం బలం. ఇతరుల పట్ల ఔదార్యాన్ని, వదాన్యతను చాటుకోవడానికి అపర కుబేరులే కానక్కర్లేదు, ఇతరుల బాధలకు స్పందించే సహృదయం ఉంటే చాలు. పురాణాల్లో, చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదంతాలు, ఉదాహరణలు. పన్నుపోటును తప్పించుకోవడానికో, కనీసం తగ్గించుకోవడానికో కార్పొరేట్ కుబేరులు సామాజిక బాధ్యతగా వదాన్యతను చాటుకోవడం మనకు తెలియనిదేమీ కాదు. అదంతా పెద్ద విశేషమేమీ కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు, ఆదాయంలో పెద్దగా మిగుల్చుకునే అవకాశం లేని దిగువ మధ్యతరగతి మనుషులు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరుల మేలు కోసం చేస్తున్న గొప్ప గొప్ప పనులు అక్కడక్కడా మన దృష్టిలోకి రాకపోవు. కార్పొరేట్ వదాన్యతకు వచ్చినంత ప్రాచుర్యం సామాన్యుల సేవా కార్యక్రమాలకు రాకపోవచ్చు. అయితే మనసున్న మనుషులకు స్ఫూర్తినివ్వడంలో సామాన్యులు చేపట్టే సేవా కార్యక్రమాలు తక్కువేమీ కాదు. మన చరిత్రలో 1000 కిందటే ఉడత సంగతి చూశాం. రామాయణంలోని ఉడత సంగతి సరే, నిస్వార్థ స్వచ్ఛంద సేవకు సంబంధించి 1000 కిందటి మన చరిత్రలోనే మరో ఉదాహరణ ఉంది. క్రీస్తు శకం 11వ శతాబ్ది కాలంలోనే చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని తలపెట్టాడు. దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 8 పట్టింది. వందలాది మంది శ్రామికులు, శిల్పులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. యంత్ర పరికరాలు లేవి, అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇంతటి బృహత్ నిర్మాణానికి వాళ్ళంతా ఎంతటి కాయకష్టం చేసి ఉంటారో ఊహించుకోండి. కాయకష్టం చేస్తున్న ఆ శిల్పులకు, కార్మికులకు ఒక ముసలప్ప తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. జీవనాధారానికి తగిన కొద్దిపాటి పాడి సంపద తప్ప ఏమీ లేని పేదరాలు ఆమె. అయితే సాయం చేయాలనే ఆమె సంకల్పానికి పేదరికం అవరోధం కాలేదు. రోజు అమ్ముకోగా మిగిలిన పాలను తోడుపెట్టి మజ్జిగ చేసి ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్న కార్మికులకు, శిల్పులకు ఉచితంగా ఇచ్చి అలసి సొలసిన వారి దాహార్తి తీర్చేదట. ఆ నోట ఈ నోట ఆమె సంగతి రాజరాజ చోళుడికి చేరింది. ముసలప్ప చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న రాజరాజ చోళుడు ముగ్ధుడయ్యాడు. ఆమె గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కొంతమంది చరిత్ర ప్రసిద్ధుల స్వచ్ఛంద సేవ గురించి తెలుసుకుందాం. ఇతరేతర రంగాలలో సుప్రసిద్ధులైన వారు కొందరు స్వచ్ఛంద సేవలో తరించిన ఉదంతాలు కొన్ని చరిత్రలో ఉన్నాయి. అమెరికా వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ యువకుడుగా ఉన్నప్పుడు ఫిలడెల్ఫియాలోని అగ్నిమాపక దళంలో కొన్నాళ్ళు స్వచ్ఛంద సేవ చేశారు.
అప్పట్లో స్వచ్ఛంద సేవ ఎక్కువగా వ్యక్తిగత స్థాయిలోనే ఉండేది. అలాంటి కాలంలో స్వచ్ఛంద సేవను తొలిసారిగా సంఘటన చేసిన ఘనత ఇంగ్లాండ్కు చెందిన సర్ జార్జ్ విలియమ్స్కే దక్కుతుంది. పురాతనంలో అరాచకంగా గడిపిన ఒక యాక్సిడెంట్ తర్వాత ఆయన పరివర్తన చెందాడు. చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. చర్చికి వచ్చే వాళ్లలో నానా బాధలతో సతమతమయ్యే అర్హులు కూడా ఉన్నారు. వాళ్ల బాధలను తొలగించడానికి తన వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు జార్జ్ విలియమ్స్. ఆతులను ఆదుకునేందుకు, స్వచ్ఛంద సేవ కొనసాగించేందుకు భావసారూప్యత గల తన తోటి యువకులు కొందరిని సంఘటితపరిచి 1844లో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ను స్థాపించాడు. కాలక్రమంలో యంగ్ మెన్స్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి నేటికి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం 1933లో సివిలియన్ కన్వర్జేషన్ కాక్స్ స్థాపించి 300 కోట్ల మొక్కలు నాటడానికి దోహదపడ్డారు. ఈ కార్యక్రమంలో పౌరులను భాగస్వామ్యంగా చేయడంలో ఈయన సఫలీకృతులయ్యారు. సేవా పదంలో మరికొన్ని మైలురాళ్ళు ఏంటో చూద్దాం. స్వచ్ఛంద సేవలో రెడ్ క్రాస్ సంస్థను తిరుగులేని మైలురాయిగా చెప్పుకోవచ్చు. అంతర్యుద్ధంతో అమెరికా అట్టుడికిపోతున్న సమయంలో గాయపడ్డ సైనికులకు సపర్యలు చేసి వారికి ఆసరాగా నిలవాలనుకుంది క్లారా బాటన్. ఆమె సంపన్నురాలేమీ కాదు, టీచర్గా పేటెంట్ క్లర్క్గా పనిచేసేది. క్షతగాత్రుడుకు ఆ పనులకు సేవ చేయాలనే ఆమె సంకల్పమే రెడ్ క్రాస్ సంస్థ సంపన్నకు దారితీసింది. తొలుత అమెరికన్ రెడ్ క్రాస్గా మొదలైన సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. క్లారా బాటన్ తన 60వ ఏట 1881లో రెడ్ క్రాస్ సంస్థను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా శాఖలుగా విస్తరించిన రెడ్ క్రాస్ సంస్థ ఇప్పటికే సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉంటుంది. ఎక్కడ ప్రకృతి విపత్తులు తలెత్తినా, ప్రమాదాలు సంభవించినా ఆ పనులకు ఆసరాగా నిలుస్తుంది. మన దేశంలో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీ స్వచ్ఛంద సేవా సంఘంలో సేవా రంగంలో మరో మైలురాయి. ఎక్కడో అల్బేనియాలో పుట్టి ఇక్కడకు వచ్చిన ఆమె డార్జిలింగ్లో కొన్నాళ్ళు టీచర్గా పిల్లలకు పాఠాలు బోధించారు. తర్వాత నన్గా మారి కలకత్తాకు వచ్చారు. కలకత్తాకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు కాన్వెంట్లో పిల్లలకు పాఠాలు బోధించారు. అదే కాలంలో బెంగాల్ కరువు, మత కల్లోలాలు కలకత్తాను కుదిపేశాయి. ఎక్కడ చూసినా ప్రజలు రోగాలతో దుర్భర దారిద్ర్యంతో అలమటించేవారు. వారిని చూసి చలించిన థెరిసా సేవా మార్గం పట్టారు. అనాథలకు అప్పనలకు తానే తల్లిగా మారారు. నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఆమెను నోబెల్ బహుమతి శాంతితో పాటు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. మరణానంతరం ఆమెకు సెయింట్హుడ్ కూడా లభించింది. స్వచ్ఛంద సేవలో మార్గదర్శకులుగా నిలిచిన మహానుభావులు ఎందరో, వారిలో కొందరు గాథలను మనం ఇప్పుడు చూస్తున్నాం. అపర అన్నపూర్ణ అని ఎవరినంటారో చూద్దాం. అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పదంటారు. అలాంటి అన్నదానాన్ని తన జీవితాంతం కొనసాగించిన అన్నపూర్ణ ఒకరు మన తెలుగునాటనే ఉండేవారు. ఆమె పేరు డొక్కా సీతమ్మ. శతాబ్ది కిందన గోదావరి ప్రాంతాల్లో ఆమె పేరు ఎరగని ఉండేవారు కాదు. ఇంటికి ఏ వేళలో అభ్యాగతులు వచ్చినా లేదనకుండా వడ్డించేవారు ఆమె. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం మండపేట గ్రామంలో జన్మించారామ. ఆమె తండ్రి అనుపింది భవానీ శంకరం. ఆయనను అందరూ భువన్న గారు అనేవారు. అడిగిన వారికి లేదనకుండా భూ పెట్టేవారు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న పంతులతో వివాహమైంది ఏమంది. ఆయన భూవసతి గల రైతు, వేద పండితుడు, ఉదారుడు. సీతమ్మకు ఏనాడు ఆంక్షలు పెట్టలేదు ఆయన. సీతమ్మ దాతృత్వం ఇంగ్లాండ్ వరకు పాకింది. సొంత వనరులతోనే ఆమె సాగిస్తున్న సేవను తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి 7వ జార్జ్ ఆమెను ఘనంగా సత్కరించాలనుకున్నారు. సన్మానం కోసం ఆమెను ఢిల్లీకి తోడ్కొని రావాల్సిందిగా అప్పటి మద్రాసు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సేవకు ప్రతిఫలం కోరనంటూ సన్మానానికి నిరాకరించిన నిరాడంబర వ్యక్తిత్వం ఆమెది. జీవితాంతం అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించిన డొక్కా సీతమ్మను గోదావరి జిల్లాల ప్రజలు అపర అన్నపూర్ణగా ఇప్పటికీ భక్తిగా తలుచుకుంటారు. బాల్యంలోనే మన పిల్లలకు ఈ సేవా దృక్పథాన్ని ఎలా అలవాటు చేయాలో చూద్దాం. పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవా నిమిత్తాన్ని అలవాటు పరచాలి. ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని వారికి బోధపరచాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తిని వారికి వివరించాలి. మంచి పనులు చేయడానికి బాల్యంలోనే పునాదులు వేయాలి. అప్పుడే వారు బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కొందరు పిల్లలు స్వతహాగానే ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతుంటారు. అలాంటి పిల్లలను మరింతగా ప్రోత్సహించండి. ఎలాంటి పనుల ద్వారా ఇతరులకు సాయం చేయవచ్చు వారికి మార్గదర్శకత్వం వహించండి. వ్యక్తిగత స్థాయిలో
మనవంతుగా చేయగలిగిన కొన్ని సేవా కార్యక్రమాలను మేము ఉంచాము. ఇలాంటి ఆలోచనలతో మీరు మీ వంతుగా స్వచ్ఛంద సేవ చేయొచ్చు. స్వచ్ఛంద సేవ చేయడానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో మీ పిల్లలకు చదివి చెప్పండి. అనాథలైన అభాగ్యులను ఆదుకోండి. వీధిబడుల్లోని పిల్లలకు చదువు చెప్పండి. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ప్రథమచికిత్స చేయండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. వృద్ధులకు ఆసరాగా నిలవండి. ఒక పూటకు అన్నం కూడా నోచుకొని ఎందరో అభాగ్యులను ఆదుకోండి. థ్యాంక్ యూ లిజనర్స్.